నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాకూల్ కాల్పుల ఘటనలో నిందితుల కోసం విస్తృత గాలింపు. 2 కిలోల బంగారం 2 లక్షలు ఎత్తికెళ్లినట్లు ఫిర్యాదు. నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం అధిక ప్రాధాన్యం. 3D ప్రింటింగ్ రంగంపై దృష్టి సారించామన్న కేటీఆర్. 3 రోజుల్లో బన్సీలాల్పేట మెట్లభావి పునఃప్రారంభం. చారిత్రక కట్టడాల పరిరక్షణే సర్కారు లక్ష్యమన్న మంత్రి తలసాని. గాయకుడు మూసేవాల హత్య కేసు సూత్రధారి అరెస్టు. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను అమెరికాలో పట్టుకున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాలు మోసుకొస్తున్న పాక్ డ్రోన్ కూల్చివేత. పంజాబ్లోని ఖేమ్ కరణ్ సెక్టార్లో హెరాయిన్ స్వాధీనం. పాక్ రాయితీపై ముడిచమురు ఇవ్వలేమన్న రష్యా. ఇప్పటికే ఒప్పందాలు అయిపోయాయని వెల్లడి. ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు. అధికార పార్టీకి చెందిన 3 ఆస్తుల స్తంభన.